హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మీకు ఈ వీడియోలో కొంచెం నాయిస్ అనేది వస్తుంది కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ స్క్రీన్పై ఏదైతే ఫోటో అయితే కనిపిస్తుందో అది నేను ఫోన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా అనేది నేను చూపిస్తాను మీరైతే చూడండి ఇక్కడ నుంచి అయితే నా వాయిస్ అనేది మీకు వినిపించదు జస్ట్ వీడియోని అయితే క్లారిటీగా అయితే మీరు అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఫోటో అనేది ఈజీగా ఒక 1 మినిట్లో ఎలాగైతే కట్ చేసుకోవాలనేసి మీరైతే ఆ విధంగా అయితే ఫోటోని అయితే కట్ చేసుకోండి అది లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి అదే ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి అయితే మీరు మీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అయ్యే ఫోటో మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే తీసుకోండి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక వైట్ లేయర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రాప్ చేసుకోండి ఏ సైజులో అయితే 3:4 రేషియోలో అయితే మీరు క్రాప్ అయితే చేసుకోండి క్రాప్ అయితే చేసుకున్న తర్వాత దీని అయితే టిక్ మార్క్ అయితే చేసుకొని ఇలా అయితే ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని మీద అయితే నేను కొన్ని లేయర్స్ అనేది యాడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు చూడండి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేస్తున్నాను అది కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి చాలా ఈజీ అంటే ఈజీగా నేను అయితే ఈ వీడియోని చెప్పబోతున్నాను దీని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే చేసుకోండి మీరు ఏదైతే ఫోటోని అయితే మీరు ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నారో అదే ఉంచుకున్నారో ఆ ఫోటోని అయితే మీరు ఈ లేయర్ మీద అయితే యాడ్ చేసుకోండి ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి నా టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ జాయిన్ అయ్యి ఉన్న ఫోటో అనేది సరిగ్గా సెట్ అయ్యేలా పెట్టుకోండి అవుట్డోర్లో ఉండి వాయిస్ అదే వీడియో రికార్డింగ్ చేయడం వల్ల మీకు కొంచెం నాయిస్ అయితే వినిపిస్తుంది సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నుంచి అయితే అలా ఉండదు ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే టిక్ మార్క్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక లేయర్ అయితే మీరు యాడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అదే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ఇస్తాను అవన్నీ మీరు అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి టికెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే సేవ్ చేసుకుంటున్నాను సేవ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు స్నాప్చాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి స్నాప్చాట్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనే ఫోటోని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సేవ్ ఫోటోని అయితే సేవ్ చేసుకున్నారో ఫోటో అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ టూల్స్లో అయితే వెళ్ళండి టూల్స్లోకి వెళ్ళిన తర్వాత పోర్ట్రేట్ అయితే ఆన్ చేసుకోండి పోర్ట్రేట్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు తీసుకుంటుంది ఫేస్ పోర్ట్రేట్ వచ్చి +6 పెట్టండి స్కిన్ స్మూత్ వచ్చేసి 80 అలా పెట్టండి ఈ క్లారిటీ వచ్చి ఏం వద్దు అలా ఉంచేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళి సెలెక్టివ్లోకి వెళ్ళండి సెలెక్టివ్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్ ఒకటే ఓన్లీ మీ ఫేస్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని దాని బ్రైట్నెస్ అయితే పెంచుకోండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు నేను చిన్న దీనికి టూల్స్ అనేవి నేను యాడ్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మీరు కూడా మీ ఫోటోని అయితే ఇలా ఎడిట్ చేసుకోవచ్చు చూడండి వీడియోని అయితే నా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్